అత్తలకు అన్నదమ్ములకు అయ్యలకు అవ్వలకు అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. పేదవాడి కొట్టగొట్టి పేదవాళ్ళను పేదవాళ్ళగానే ఉంచి 9 సంవత్సరాల రాక్షసుల పాలన విముక్తి చేసి ప్రజా పాలన వచ్చింది. ఈరోజు ప్రజా పాలన వచ్చిన తరువాత ఆడబిడ్డల కుటుంబాలు బాగుపడాలి, వాళ్లకు అందించాలి ఫలాలని చెప్పి ఏవైతే 5 గ్యారంటీలు ఉన్నాయో, నా 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిండు. ఎప్పుడైతే ఏ కుటుంబంలో ఆడబిడ్డ సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం బాగుపడుతుంది అని చెప్పి మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఉచిత బస్సు సౌకర్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మన అందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు, ఇంట్లో కరెంటు బిల్లు కష్టాలు ఉన్నాయి, 200 యూనిట్ల ఉచిత కరెంటు అందించింది ఆడబిడ్డల కోసం. ప్రతి వారు 200 యూనిట్లకు ఈ రోజు ఎవరు కూడా కరెంటు బిల్లు కడతలేరు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి పేదవాళ్ళు ఆరోగ్యం హాస్పిటల్ సౌకర్యాలు మందాలని చెప్పి ఏదైతే 5 లక్షల లిమిట్ ఉందో ఆరోగ్యశ్రీ, 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ ప్రభుత్వంలో 9 సంవత్సరాలలో దౌల్తాబాద్ ఎక్కడ ఇల్లు కట్టినా ఎవరికి కూడా ఇల్లు కట్టలే. మొదటి సంవత్సరం 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ మీ అందరు కూడా అందబోతా ఉన్నాయి. పేద ప్రజల కోసం ఆలోచిస్తుంది, ప్రతి పేదవాడికి అందాలి ఫలాలని చెప్పి దౌల్తాబాద్ లో ఆ రోజు హాస్పిటల్ కట్టింది ముత్యం రెడ్డి గారే. మీ పిల్లలు చదువుకోవాలని చెప్పి మోడల్ స్కూల్ కస్తూరిబా ఇంటర్మీడియట్ పీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఈ స్కూల్ బిల్డింగ్లు కట్టింది ముత్యం రెడ్డి గారు కదా అని చెప్తా ఉన్నా. బస్సు సౌకర్యం తెచ్చింది ముత్యం రెడ్డి గారే, అత్యధిక సబ్స్టేషన్లు కట్టింది ముత్యం రెడ్డి గారే. కానీ దున్నపోతు ప్రభాకర్ రెడ్డి 2 సార్లు ఎంపీ గెలిచిండు, మళ్ళా ఈ దున్నపోతుని గెలిపిస్తే అది పాలిస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దున్నపోతు కట్టేస్తే పాలిస్తుందా? 3 సార్లు వేసినా దున్నపోతు కట్టి షాపింగ్ కాంప్లెక్స్ గట్లనే ఉన్నది. మహిళల కోసం ఎందుక టాయిలెట్ పిల్లర్లు మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నేను 15 లక్షల రూపాయలు పెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ కు, దీని టాయిలెట్ కు 7 లక్షలు పెట్టిన. ఆ దున్నపోతు ఏమైనా వేసిందో ఒకసారి ఆలోచన చెయ్యి. కాబట్టి పాలిచ్చే బర్రెకు గడ్డ వేయాలి. 3 సార్లు దున్నపోతు గడ్డ వేసిన మనకేం రాలే వచ్చినాయా? ఇంటర్మీడియట్ కాలేజీలు 4 గట్టిన ముత్యం రెడ్డి, మరి సన్నయ్య దున్నపోతు ఎందుకు గడ్డలో? డిగ్రీ కాలేజ్ ఏమని అంటే జై తెలంగాణ జై తెలంగాణ. తెలంగాణ ప్రతి బిడ్డ చదువుకోవాలనేది అసలైన తెలంగాణ. తెలంగాణ ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనేది తెలంగాణ. ఉద్యోగ కల్పన రావాలి తెలంగాణ, ఇల్లులు ఉండాలని తెలంగాణ. కానీ ఉట్టిగా జై తెలంగాణ అంటే ఏమి రాదు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడు వస్తుడు వెంకట్రామరెడ్డి, ఎత్తు తెలియదు వ్యవసాయం తెలియదు, మీకోసం ఏం చేస్తాడు? ఎత్తు తెలియదు వ్యవసాయం తెలియదు వెంకట్రామరెడ్డి ఎంపీగా గెలిచి ఏం చేస్తాడు? ఒకసారి ఆలోచన చేయండి. కేంద్రంలో లేదు ప్రభుత్వం, రాష్ట్రంలో లేదు నెత్తి లేదు కాలు లేదు మూండెం లేదు. ఏమిడైనా ఓటేస్తే కారు గుర్తుకు ఏమైతుందో దౌల్తాబాద్ మండల ప్రజలు ఆలోచన చేసుకోండి. వాళ్ళకు ఓటేస్తే మోరీ వేసినట్టే. కాబట్టి విజ్ఞతతో ఓటేయండి. మాయ మాటలు చెప్తే నమ్మకండి. గతంలో ఎవరు అభివృద్ధి చేసిండ్రు? ఏ ప్రభుత్వం మీకు అభివృద్ధి చేయగలుగుతుంది? ఇంకా 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. నేను మాటిస్తున్నా దౌల్తాబాద్ మండలంలో గుడిసెలు లేని గ్రామాలు చేసే బాధ్యత నేను తీసుకుంటా, మన మదన్న తీసుకుంటాడు. పెట్టుబడిదారుడు ఓటేయదు వెంకట్రామ్ రెడ్డికి. అబద్ధాలాడే వకీల్కి వేయకండి ఓటు రఘునందన్ రావుకి. పేద పడుగు పరుగాల మీలో పుట్టిన బిడ్డ నీలం మధుముద్రాజ్ మీలో పుట్టిండు. ఇప్పుడు ఒక సువర్ణ అవకాశం వచ్చింది. మీ కష్టాలు ఢిల్లీ ఎర్రకోట కాడ వినిపించే శక్తినివ్వండి. మీ కష్టాల పాలు పంచుకునే ధైర్యాన్ని ఇవ్వండి. మీ బిడ్డగా వచ్చిండు మీ దగ్గరికి నిండు మనసుతోటి ఆశీర్వదించి
పార్లమెంట్ పంపండి, నేతకి పార్లమెంట్ చరిత్రలో అడుగు బలహీన వర్గాలకి టికెట్ ఇచ్చిన చరిత్ర మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అడుగు బలహీన వర్గాల ప్రతి బిడ్డ నీలమ్మదన్నకు అండగా ఉండండి. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యుడిగా మీతో కష్టాల్లో సుఖాల్లో మీ వెన్నంటి ఉంటాడు. వెంకట్రామరెడ్డి దగ్గరికి పోతే గేట్ గాడ 10 కుక్కలు మరుగుతాయి, 10 మంది బాడీ గార్డ్ వస్తారు, కానీ మీరు కష్టాలు చెప్తే వినడు. కానీ పాపం మదన్న ఇంటికి గేట్ ఉండలేదు, చక్కగా వచ్చి అన్నా ఏదైందంటే రా అన్నా నలుపుకుంటాడు. ఎందుకంటే మీలో పుట్టిన బిడ్డ, మీ అందరి బిడ్డ, నీల మదన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రఘునందన్ రావు చూసిండు, నిరుద్యోగ పూర్తి ఇస్తాడు, 2 ఎడ్లు ఇస్తాడు, 4 ఇస్తాడు, ఇచ్చిండా ఇంటి మరి ఇల్లులు కట్టిస్తాడు శాతగా చెప్పి శక్తిచ్చి మోసం అబద్ధం. ఈ దేశంలో పక్షి అబద్ధాలు రఘునందన్ రావు. పెట్టుబడిదారుడు వెంకట్రామరెడ్డి కావాలా, అబద్ధాలాడే వకీలు కావాలా, మీలో పుట్టిన మీ బిడ్డ నీల మదన్న కావాలా? నిర్ణయం మీ చేతుల్లో ఉంది, మీ అభివృద్ధి మీ చేతుల్లో ఉంది. ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయండి. నేను నీల మదన్న, మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి దుబ్బాక దౌలతాబాద్ మండల ప్రజలు మెజార్టీ ఇచ్చి రన్నా, ఇన్ని కష్టాలున్నాయి, ఇవన్నీ మాకు తీర్చాలన్నా అని చెప్పి గట్టిగా అడిగే బలాన్ని ఇయ్యండి. దౌలతాబాద్ మండల భవిష్యత్తు మీ అందరి చేతిలో ఉంది, ఉంచుకుంటారా, అవతల పడేసుకుంటారా? నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు దౌలతాబాద్ మండల ప్రజల పైన ఉంది. కాబట్టి ఈ నెలల 13 జరిగే ఎన్నికల్లో మీ బిడ్డ అయిన నీల మదనని గెలిపించండి. దౌలతాబాద్ మండల అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా, నాకు మెజార్టీ ఇవ్వండి. దౌలతాబాద్ మండలంలో ముత్యంరెడ్డి బిడ్డగా ప్రమాణం చేస్తున్నా, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది, డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది. కాబట్టి విజ్ఞతతో ఓటేయండి. ఖచ్చితంగా గతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఏం చెప్పిడు రా మన ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ ఓటేస్తే 3 గంటలకట కరెంటు ఒరి తున్నపోతు, దౌలతాబాద్కి వచ్చి చూడరా ఎన్ని గంటల కరెంట్ వస్తుందో, చెయ్యి పట్టుకొని చూడు 3 గంటల తర్వాత నువ్వు ఆడిపోతావు నేను చెప్తా. 3 గంటలు వస్తుందా, 3 గంటలు వస్తుందా? కరెంట్ గతంలో విధంగా వస్తుందో, ఇప్పుడు ఆ విధంగా వస్తుంది. మాయ మాటలు చెప్పాలి, మోసం చేయాలి, గద్దనెక్కాలి, పందికొక్కు లెక్క తినాలి. వాళ్ళ నేపథ్యం తప్ప పేద ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయరు. కాబట్టి ఆలోచన చేయండి, భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ నెల 13 జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేయండి, మీ బిడ్డ వీళ్ళ మదనని గెలిపియండి. అన్నకు తల్లిదండ్రులు లేరు, మీరే తల్లిదండ్రులు, మీరే అన్నదమ్ములు, మీరే అక్కలు, మీరే చెల్లెలు. మీ బిడ్డ వచ్చిండు, నిండు మనస్సుతో ఆశీర్వదించి పార్లమెంట్ పంపండి. జై కాంగ్రెస్. ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో దల్తాబాద్ మండలంలో దుబాక కాన్స్టిట్యూన్సీలో, ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఒక డైనమిక్ లీడర్ మా చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న. ఎందుకంటే ఆ రోజు గతంలో కూడా బాబు చెరుకు ముత్తంరెడ్డి ఎట్లయితే డెవలప్మెంట్ చేసిండో ఆయన ఆశయాలు ఆయన కళలు కూడా నిజం చేసినందుకు ఈ రోజు రేవంత్ అన్న కూడా ఇన్ఛార్జ్లే ఎమ్మెల్యేలు అని చెప్పినందుకు ఆయనకు కూడా బాధ్యత ఇచ్చినందుకు సీనన్న గారికి, అదేవిధంగా మా సోమశేఖర్ గారు బాబు సోమేశ్వర రెడ్డి బాబు గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు రామన్న గారికి, ఇక్కడ స్థానిక ఎంపీటీసీ వేణన్న గారికి, కమ్మాల సీనన్న గారికి, కిషన్ గారికి, దాల్రెడ్డి అన్న గారికి,
చేయడానికి ఇక్కడ వచ్చిన మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ మెంబర్లకు, ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, అదేవిధంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యు కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సభ్యులకు, ముఖ్యంగా మా అన్నలకు, మా తమ్ముళ్లకు, మా కాకలకు, మా చిన్నమ్మలకు, మా చెల్లెళ్లకు, మా అక్కలకు, అందరి కూడా పేరు పేరున పాదాభివందనాలు. ఎందుకంటే ఇంత ఇంత ఎర్రట ఎర్రటి ఎండలో కూడా మా బిడ్డ వచ్చిండు, మా పేదింటికైతే వచ్చిన బిడ్డ, మా కష్టాలు తెలిసిన బిడ్డ వచ్చిండు. కాబట్టి ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీని దీవించడానికి ఇంత మంది వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉందన్న, ఎందుకంటే ఈ మెదక్ పార్లమెంట్ నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి ఎంపీ గెలిచి ప్రధానమంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ, ఆ గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కలిగించి ఆ బిడ్డకు సంపంట వర్గాల మద్దతు తెలియజేస్తున్న శ్రీనివాస్ రెడ్డి అన్నకు, బాబు గారికి, అందరికి కూడా పేరు పేరు నాకు తగ్గ తెలియజేస్తున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ చేసినవి చెప్పాలంటే, గతంలో ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ రోజులు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు అని చెప్తున్నా. గ్రామాలలో కనుకోండి, అసైన్మెంట్ భూములు లావన్న పట్ట భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు అని చెప్తున్నా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి గ్రామంలో చూడండి, తెలంగాణలో అయినా సరే ప్రతి గ్రామంలో చూడండి, గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఉంటాయి. మీరు గ్రామంలో కనుకోండి, ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లే ఉంటాయి. అదే విధంగా ఇందిరాగాంధీ గారు ఈ ప్రాంతానికి ఐఐటి తీసుకొచ్చిర్రు, సోనియా గాంధీ గారు ఐఐటి ఇచ్చిర్రు, అదే విధంగా బిహెచ్ఎల్ ఇచ్చిర్రు, మన బీడీఎల్ ఇచ్చిర్రు, ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలంగాణలో కూడా మన ప్రభుత్వం ప్రజాపాలన మన అందరి ప్రభుత్వం నడుస్తుంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అధ్యక్షుడు, మనందరి గురించి ఆలోచించే నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉంది. 4 నెలలనే 6 గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పినాం. 6 గ్యారెంటీలలో కూడా 5 గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేసినాం, ఇంకొక గ్యారెంటీ కూడా తీస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. 5 గ్యారెంటీలలో అక్కలు చెల్లెళ్ళు ఆలోచన చేయండి, ఉచిత బస్సు ప్రయాణం చేసిన వాళ్ళు ఒకసారి చేతి లేకుండా ఈ ప్రభుత్వం ఇస్తుందా లేదా ఉచిత బస్సు ప్రయాణం? అదేవిధంగా ఉచితంగా 200 యూనిట్ల కరెంటు, ఉచితంగా 0 బిల్ కట్టని వాళ్ళు చేయలేకుండా ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా లేదా? అదేవిధంగా గతంలో మోడీ గారు ఎప్పుడు గ్యాస్ ధర ఈరోజు 1200 బీజేపీ ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 400 రూపాయలు ఉండే, ఈరోజు 1200 అయితే మన ప్రభుత్వం వచ్చిన 4 నెలలనే ప్రతి ఒక్క గ్యాస్ సిలిండర్ తీసుకున్నట్లకి 500 రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో సబ్సిడీ ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉచితంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజు రేవంత్ అన్న ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం కూడా రైతులందరికి కూడా 15వ తారీఖు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అని చెప్పి చెప్తున్నా. ఆ రోజు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే 1.5 లక్ష రూపాయలు రుణమాఫీ ఎట్లా చేసిందో, ఈ రోజు మన ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి 15వ తారీఖు రోజు 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటున్నాం అంటారు. ఇంకొక మాట చెప్తున్నాం, ఇంకేం చేసింది అంటారు, నీ మా అమ్మకు నీకు ముఖ్యమంత్రి పదవి ఉండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన తల్లే సోనియా గాంధీ అని చెప్పి తెలియజేస్తున్నా. తెలంగాణ ఇచ్చినది కూడా కాంగ్రెస్ అని చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యూన్సీకి కూడా 3500 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఈ ఎలక్షన్ కోడ్ అయినాక తర్వాత శ్రీనివాస్ రెడ్డి అన్న, జెడ్పీడీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, గ్రామ నాయకులు, ప్రజలందరం కూడా కూర్చొని గ్రామ సభ పెట్టుకొని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ప్లాట్లు ఇచ్చి వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలుస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి విషయం చెప్తున్నాం. ఆ రోజు బాపు ముత్తంరెడ్డి గారే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండు, ఈ రోజు సీనన్న కూడా ముత్తంరెడ్డి ఆశయాలు తీసుకోవడానికి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు జూనియర్ కాలేజ్ ఎట్లయితే కట్టించారో ఈ రోజు మాటిస్తున్నాం. ఈ గడ్డ వీకించి పార్లమెంట్ ఎలక్షన్లు అయిన తర్వాత రేవంత్ అన్నను తీసుకొచ్చి ఇక్కడ డిగ్రీ కాలేజ్ భూమి ఇనాగ్రేషన్ చేపించి డిగ్రీ కాలేజ్ కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, మన పాలన నడుస్తుంది, మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి ఎంపీ నిధులు, అదేవిధంగా రాష్ట్ర నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు అన్ని కూడా కల్పించేదే బాధ్యత తీసుకుందామని చెప్తున్నాం. యువత ఒకసారి ఆలోచన చేయండి, ముఖ్యంగా మోడీ గారు ఏం చెప్పారు, సంవత్సరానికి
వారికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. అయితే 10 ఏళ్ల నుంచి ఉన్నాడు, మరి 2 కోట్ల అంటే 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, 30 లక్షల ఉద్యోగాలు భర్తీ ఉన్నాయి కేంద్రంలో, ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత 4 నెలల్లో 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసిన గలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అని చెప్తున్నాం. రేపు దేశంలో కూడా ఇండియా కూటమి రాబోతుంది, ఆ 30 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేసి నిరుద్యోగులకు అందరు కూడా ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అంటున్నాం. ప్రతి మహిళలకు కూడా ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే ఇస్తుందో సంక్షేమ పథకాలు, రేపు కేంద్రంలో కూడా ఇండియా కూటమి వస్తుంది. మీ అందరూ కూడా ప్రతి భారతీయ దేశంలో ఉన్న ప్రతి పేద కుటుంబం ఉన్న ప్రతి మహిళకు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మహిళలందరికీ. ఈరోజు ఉపాధి హామీ కూలీలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ కూలీలు పెట్టింది, ఆ స్కీమ్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. 365 రోజుల ఉపాధి కూలీ ఉంటుండే ఈరోజు 100 రోజులు చేసింది, 200 రూపాయలు ఇస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి రాబోతుంది, మీ అందరూ కూడా 400 రూపాయలు 365 రోజులు పని ఉండేటట్టు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళా మనులు మీరు ఆలోచన చేయండి, బీఆర్ఎస్ పార్టీ ఉండే డాక్రా మహిళలు ఎప్పుడైనా ఏ మీటింగ్ పోయినా డాక్రా మహిళలు తీసుకుంటుండే, కానీ పావుల వడ్డీలు జీరో వడ్డీలు ఎప్పుడు మీకు ఇయ్యలేదు, మీకు చేయలేదు 10 ఏళ్ళలో. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 4 నెలల్లో 252 కోట్లు మీకు రిలీజ్ చేసింది డాక్రా మహిళలకు, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేద పక్షాల ఆలోచించే పార్టీ. ఒక పార్టీ ఏమంటుంది మతం మీద ఓటాడుతుంది, ఇంకో పార్టీ ఏమో ప్రాంతీయవాదం మీద ఓటాడుతాం, ప్రాంతీయవాదం తీసి మాయన జాతీయవాదం తీసుకో. మరి మేమేం అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ, ఆకాశం ఎట్లయితే నీడను మన అందరికి ఎట్లయితే సమానత్వం ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కూడా సమానత్వానికి ఓటేయమంటున్నాం, సమానత్వం కావాలంటున్నాం. మేము మా వర్గాలకు అందరికీ సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. మాకు రాముడు కావాలంటున్నాం, రహీం కావాలంటున్నాం, రాబర్ట్ కావాలంటున్నాం, సమానత్వం కావాలంటున్నాం మా కాంగ్రెస్ పార్టీ. బీసీ కులగణన తీసుకొస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. బీసీలు ఎంత మంది ఉన్నారో వాళ్ళ శాతం ఎంత ఉంది, వాళ్ళ బడ్జెట్ ఇవ్వాలి, వాళ్ళ రాజకీయంగా ఎదగాలని చెప్పి ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కులగణన తీర్మానం చేసింది కూడా తెలంగాణలో మన ప్రభుత్వం కులగణన తీర్మానం చేసింది, రేపు దేశంలో కూడా కులగణన తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఒకసారి ఆలోచన చేయండి, మన రాజ్యాంగాన్ని త్వరకు తెలియకుండా రద్దు చేద్దాం అనుకుంటారు. ఆదానికి అంబానికి గవర్నమెంట్ సెక్టార్లు రైల్వేలు ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేద్దాం అనుకుంటారు. మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకునే రోజు వచ్చింది, ఈరోజు ఇండియా కూటమిని గెలిపించుకొని మనం అందరం కూడా మన సమానత్వం తీసుకొచ్చుకునే బాధ్యత మనం అందరి మీద ఉంది. ఎస్, మనం భారతీయులం, మనం భారతీయులం, మేము ఇండియా అని చెప్పుకునే రోజు తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నా. అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా అన్న చెప్పిండు ఈ ప్రాంతంలో సంక్షారాల విషయంలో ఇబ్బంది ఉంది అంటారు. అన్న ఎంపీగా గెలిచిన తర్వాత నా నిధుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎస్సీ ఫంక్షన్ హాల్, బీసీ ఫంక్షన్ హాల్, మైనార్టీ ఫంక్షన్ హాల్ కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా శ్రీనగర్ చెప్పి. అదేవిధంగా క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటా. ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నా యువత, ఆలోచన చేయండి, గవర్నమెంట్ సెక్టార్ నుంచి నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగాలు వచ్చే బాధ్యత మీరు తీసుకుంటాము. ఆ ఉద్యోగాలు వస్తూ నేను పర్సనల్ గా ఎంపీగా గెలిచినాక ఇక్కడ ఉన్న నాయకులను అందరినీ కలుపుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు అందరికి జాబ్ మేళ పెట్టించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఒకసారి ఆలోచన చేయండి, మేము ఎవరు కోటీశ్వరులు ఇంత ఉండలేదు, పేదింట్లకెంచి మీ మధ్యలోకించి వచ్చిన వ్యక్తిని, ఇలాంటి నాయకులు అందరూ కూడా నాకు మద్దతు తెలిపి మీ బిడ్డగా తీసుకొస్తారు. మీ అందరూ కూడా నన్ను దీవించి మెదక్ పార్లమెంట్ నుంచి ఢిల్లీకి పంపేయండి. ప్రతి కులం గురించి, ప్రతి మతం గురించి, ప్రతి ప్రాంతీయవాదం గురించి అందరి గురించి మాట్లాడి మనకు రావాల్సిన నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తు.